ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్కి ప్రమాదం, షాక్లో పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ చెప్పినట్లుగా అయితే కనుక కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ నేతలు. దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక సిద్ధం సభలు అయితే కనుక నిర్వహిస్తున్నారు. దీనికి అనేక మంది ఈ కార్యక్రమాలకు అయితే కనుక హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అయితే కనుక కీలక హెచ్చరిక చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్కి మావోయిస్టులు, టెర్రరిస్టులు, అలాగే సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అయితే కనుక నివేదిక ఇవ్వడం జరిగింది. సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉంటుందని అయితే డీజీపీ భావించడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్కి జెడ్ కేటగిరీ భద్రత అయితే ఉంది. తాజాగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం మరింత జాగ్రత్త వహించి కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్తున్నారు. ఏంటి అని చూసుకున్నట్లయితే సీఎం పర్యటన కోసం 2 హెలికాప్టర్లను అయితే లీజుకు తీసుకోనుంది ప్రభుత్వం. ఇందుకోసం మెస్సర్స్ గ్లోబల్ వెగ్జా సంస్థకు ఒక్కో హెలికాప్టర్కి నెలకి 1,91,00,000 అయితే కనుక లీజు చెల్లించనుంది. అంటే ఒక్కొక్క హెలికాప్టర్కి ఇంచుమించుగా 1,91,00,000, అంటే దగ్గరగా 2 కోట్లు అయితే కనుక ఒక్కో హెలికాప్టర్కి నెలకి లీజు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి విజయవాడలోను, మరొకటి విశాఖపట్నంలోను ఈ హెలికాప్టర్లను అయితే, ఒకటి విజయవాడ, మరొకటి విశాఖపట్నంలో ఉంచనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల విషయంలో సీఎం జగన్ వరుసపెట్టి పర్యటనలు చేపడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిద్ధం అనే టైటిల్తో ఇప్పటికి 3 బహిరంగ సభలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున జనాలు హాజరవుతున్నారు. 2024 ఎన్నికలను వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లో గెలిచే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారని చెప్తున్నారు. ప్రచార విషయంలో, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం అయితే కనుక సంచలనంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం అయితే కనుక ముఖ్యమంత్రి భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే 2 హెలికాప్టర్లు అయితే కనుక ఇప్పుడు లీజుకు తీసుకుంటున్నారు.